హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను వచ్చేసి తగ్గు ముందు వేసుకుని కూర్చున్నాను. ఎందుకంటే మా వారు చూడండి వెజిటబుల్స్ తీసుకొచ్చారు, ఇవి కడిగి లోపలికి తీసుకెళ్ళిన తర్వాతే మనం యూజ్ చేయాలని చెప్పారనమాట. సో నేను అవి ఎలా వాష్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇవ్వనమాట వెజిటబుల్స్ అన్నీ ఇవి చూడండి. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకున్నాను కడిగి పెట్టుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను డ్రమ్స్టిక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం వాటర్లో కడిగి సో ఇవన్నీ డ్రై అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇవన్నీ వెజిటేబుల్స్ మొత్తం కూడా నేను ఇలా టబ్లో వేసేస్తున్నాను. సో మ్యాంగోస్, సో మ్యాంగోస్ అన్నీ కూడా కడిగేస్తున్నాను. నెక్స్ట్ ఏమో బ్రింజల్స్ అన్నమాట. కరోనా వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, మోడీ గారు చేయలేని పని, స్వచ్ఛ భారత్ మొత్తం అంతా కూడా ఈ కరోనా వల్ల జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. సో అదే కానీ లేకపోతే మనం ఇంత అయితే నేనైతే వెజిటేబుల్స్ తాగానే ఇలా కడగను, కడగకుండా నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. సో ఎప్పుడైతే కుక్ చేసుకుంటామో అప్పుడు కడిగి కుక్ చేసుకుంటాను. బట్ ఇప్పుడు ఇవన్నీ వాష్ అయిన తర్వాత అయితే క్లాత్తో అర్జెంట్ అయితే క్లాత్తో తుడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే గాలికి వదిలేసి డ్రై అయ్యి. క్యారెట్స్ అన్నమాట, ఇవైతే కుకింగ్ కాదు, డైలీ 1-1 క్యారెట్ ఏంటంటే పిల్లలకి ఇస్తారన్నమాట, ప్రైజీకి అలాగే ఇంకా సన్నీకి. ఇందులో చాలా వరకు బాగాలేదు చూడండి క్యారెట్స్, ఇవైతే కొంచెం ఫ్రెష్గా లేవు. ఇది కూడా చూడండి. సో ఇలాంటివన్నీ తీసేస్తాను. ప్రజెంట్ అయితే కడగడం అయితే కడిగేస్తున్నాను. సో మీరు కూడా ఇలా తెచ్చిన ఏమైనా ఇంటి లోపలికి రాకముందే కడిగేసుకుని ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో చూసారు కదా ఎంత మురికి వచ్చిందంటే వెజిటేబుల్స్ నుంచి చాలా ఎక్కువ వచ్చింది. ఇవే కాదు ఇంకా ఫ్రూట్స్ కూడా అన్నమాట. సో ఫ్రూట్స్ని కూడా నేను ఏంటంటే లోపలికి తెచ్చేసి క్లీన్ చేసేసాను మొత్తం అన్నీ. ఇంకా జామకాయలు, యాపిల్స్, పోమ్గ్రానేట్స్, గ్రేప్స్, ఇంకా కివీస్, కమలా ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. ఇంకా కొన్ని రకాలు తగ్గినాయి, ఇంకా పైనాపిల్ ఒకటి తీసుకొచ్చారు. సో ఇంకా కర్బూజా, పప్పాయ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగానే ఉంటాయి ఇంట్లో. సో ఇవి
చూసారు కదా, అలా కేరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంట్లో ఇన్ని రకాల కేరింగ్గా ఉండాల్సి వస్తుంది, సో ఇంత కేర్ తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఏం కుక్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. గుత్తి దొండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట మెయిన్. అది చాలా బాగుంటుంది విత్ మజ్జిగ రసం, మజ్జిగతో మనం చారు పెట్టుకుంటాం కదా, అది చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ అవే కాదు, చూసారు కదా ఫ్రూట్స్ కూడా నేను కడిగి ఇంకా లోపల పెడుతున్నాను అనమాట డ్రై అయిన తర్వాత. ఇది కూడా నేను కుట్టుకున్న కుర్తీ అనమాట. సో చిన్న క్లాత్ అనేది ఉండిపోతే నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. సో నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను, అండ్ మీరు చూడండి, ఫాలో అవ్వండి. మంది మల్టీపర్పస్ ఛానల్ కాబట్టి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చేసిన తర్వాత మీరు నా ఛానల్కి మొదటి వచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా నోటిఫికేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. సో కీప్ వాచింగ్ మై ఛానల్. సో నేను గుత్తి దొండకాయ కర్రీ కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ దొండకాయల్ని మనం వంకాయ గుత్తి వంకాయకి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో దొండకాయలను కూడా అలాగే కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంకొక 3 ఆనియన్స్ని మనం మామూలుగా కర్రీ కోసం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఇంకా టొమాటోస్ని కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ మనం మిక్సీలో ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని మొత్తం దొండకాయలన్నింటికి కూడా పట్టించుకోవాలన్నమాట. సో ఈ విధంగా, సో ఇలా పట్టించిన తర్వాత కొంచెం ఆనియన్ పేస్ట్ అనేది మిగులుతుంది, ఏం పర్వాలేదు, ఇది మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను, ఆయిల్ వేసిన తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో దొండకాయలు ఏంటంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు నేను మజ్జిగ చారు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. సో కర్డ్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసినవి 2, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసి, ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. అంటే మనం మజ్జిగ చట్నీ చేసుకుంటాం కదా బిర్యానీలోకి, అలా అన్నమాట. సో ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపోయినంత. అప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా దీనిని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వాటర్ కూడా, అంటే మనకి చారుకి సరిపడగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే పలచగా కాదు, అలాగే చిక్కగా కూడా కాదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి దొండకాయలు ఫ్రై అయిపోయాయి. అంటే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, ఇంకా బాగా మగ్గిపోయినట్టు అయిపోవాలి. సో ఈలోపు నేను మజ్జిగ చారుకి కావాల్సిన తాలింపును వేసుకుంటున్నాను. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోండి. కంపల్సరీ తాలింపులో ఆనియన్ పీసెస్ ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మజ్జిగ చారు అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి దొండకాయలు. సో ఈ విధంగా అయిన తర్వాత ఇందులో పసుపు వేసి దీనిని మనం ఏంటంటే చారులో తాలింపు వేసేసుకోవడమే. సో ఆనియన్ తాలింపులో ఖచ్చితంగా వేయాలి, దీనికి టేస్ట్ అనేది ఈ ఆనియన్స్ వల్లే వస్తుందన్నమాట. చాలామంది మనం మామూలుగా తాలింపు అనేది ఆనియన్స్ పీసెస్ వేసుకోము కదా, సో ఇందులో మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నాను. సో ఇవి కాస్త బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత చూడండి తాలింపుని ఇలా మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా పక్కన, మజ్జిగలో వేసేసుకోవడమే. సో చూడండి చాలా టేస్ట్ వస్తుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంతకుముందు ఒక వ్లాగ్లో కూడా షేర్ చేశాను. సో దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో వాటిని తీసేసి మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని అవి బాగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇవి బాగా మగ్గిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా మిగిలిన ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకును యాడ్ చేసుకుంటున్నాను.
సో ఇదంతా కూడా కొంచెం దగ్గరగా మగ్గిపోయేంత వరకు మనం కుక్ చేసుకుని కర్రీకి సరిపోయేంత కారం ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఏదైనా మసాలా ఉంటుంది కదా రెగ్యులర్గా యూజ్ చేసేది అది కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి ఇంకా గసగసాలు జీరా కలిపి నేను పేస్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సో నాలుగు కలిపి మిక్సీ పట్టేస్తాను అన్నమాట. సో అదే ఎక్కువగా నేను వంటల్లో యూజ్ చేస్తాను కర్రీస్కి. అది నేను ఒక 1½ స్పూన్ యాడ్ చేసుకుని అది కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసిన దొండకాయల్ని ఇందులోనే వేసేసుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. అది ఏమీ కొంచెం అడుగంటుతుంది దానికి మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసాం కదా దొండకాయల్ని సో అందుకని చెప్పి. ఇప్పుడు కొద్దిగా ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. అంతకుమించి ఎక్కువ యాడ్ చేసుకోకండి. సో ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసేసాం కాబట్టి దొండకాయల్ని అది బాగా దగ్గర పడిపోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది కుక్ అయిపోతుంది అన్నమాట. వాటర్ కూడా తక్కువ వేసుకుంటాం కాబట్టి. సో చూడండి ఇలా అవుతుందన్నమాట కర్రీ రెడీ అయిపోయింది. నాకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో రైస్లో కూడా వేసుకుని మజ్జిగ చాతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. డెఫినెట్లీ ట్రై చేయండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.